ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటలు మాత్రం మిగిలిందని చెప్పుకోవాలి ప్రచారానికి. ఈ నేపథ్యంలో ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది బరిలేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష కు రోజు రోజుకు మద్దతు పెరిగిపోతుంది. మొదటిసారిగా శిరీష నామినేషన్ వేసినప్పుడు చాలా మంది చాలా లైట్ తీసుకున్నారు. ఒక మహిళ 25 ఏళ్ల చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయి బరిలో నిలిచింది ఎమ్మెల్యే అంటే. ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి కావచ్చు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి లాంటి వారు కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్న నేపథ్యంలో ఈ అమ్మాయి సాదా సీదా అమ్మాయి అసలు బీద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎలా పోటీనిస్తుంది, ఈ అమ్మాయికి ఎవరు మద్దతు తెలుపుతారంటూ కూడా మొత్తం ప్రచారం సాగినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే శిరీష వెంబడికి రోజు రోజుకు ప్రజాదరణ పెరిగిపోతుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తనకు మద్దతు ఇస్తూ తనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా శిరీషకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. శిరీషను పొగడ్తలతో ముంచెత్తాడని చెప్పి చెప్పవచ్చు, ఎందుకంటే గాంధీ మహాత్మా గాంధీతో పోలుస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. గాంధీ కూడా ఈ రకంగానే తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడంటూ కూడా శిరీషకు ప్రశంసల వర్షం అయితే కురిపించినటువంటి పరిస్థితి. రామ్ గోపాల్ వర్మతో పాటు అనేక మంది శిరీషకు మద్దతు తెలుపుతున్నారు. అటు సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకురాలైనటువంటి కొండా సురేఖ కూడా శిరీష పోరాటం గొప్పదంటూ కూడా మద్దతు తెలిపారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అనేక మంది అంటే ఇప్పటికీ శిరీష ఎప్పుడైతే బరిలో నిలిచిందో ఆ రోజు నుంచి కూడా ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా నిరుద్యోగులు చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే ఎంతో మంది మద్దతు తెలుపుతున్నారు. కానీ ఆ వ్యవధి చూసుకుంటే, ఆ టైం చూసుకుంటే కనుక ఇంకా పూర్తిగా 48 గంటలు కూడా లేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే బహుశా ఇంకొక 45 గంటలు 45 గంటలు సుమారు ఉన్న పరిస్థితి. ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? మొదట్లో శిరీష నామినేషన్ వేసిన సమయంలో శిరీష వల్ల ఎటువంటి కనీసం 1000 ఓట్లు కూడా చేసే ప్రభావం ఉండదు. ఈ అమ్మాయికి ఎవరు ఓటు వేస్తారు, ఈ అమ్మాయి ఎవరికి తెలుసు, కేవలం సోషల్ మీడియాలో బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియో చేసి వైరల్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉన్న ప్రభావం అయితే గ్రౌండ్ లో ఉండే పరిస్థితి లేదు. ఈ అమ్మాయికి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్టయితే శిరీషకు రోజు రోజుకు ప్రజాదరణ పెరిగిపోతుంది. మొదటి రోజు శిరీషకు ఎప్పుడైతే నామినేషన్ వేసిన సమయంలో ఆర్టీవీ వెళ్ళి అక్కడ శిరీష ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా శిరీష వెంబడి ఎవరు కలిసి నడవట్లేదు అనేటటువంటి భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో చాలా మంది మద్దతు ఇస్తున్నారు, కానీ నాతో పాటు కలిసి నడిచేందుకు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమైంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆమె వెనక కొద్ది 100ల సంఖ్యలో ప్రజలంతా కూడా ఆమెతో పాటు కలిసి నడుస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నారు. వారి వాహనాలు తీసుకొని వస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఆమెకు అన్ని రకాల సహాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అనేక మంది మేధావులంతా కూడా ఆమె వెంట నిలుస్తున్నారు. నిన్న కూడా చూసినట్టయితే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా వచ్చేసి శిరీషకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శిరీషకు రోజు రోజుకు ప్రజాదరణ అయితే పెరిగిపోతుందని చెప్పవచ్చు, ఎందుకంటే ఆమె ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన్నప్పటికీ కూడా మొదట్లో శిరీషకు ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ కంటిన్యూస్ గా ఆమె ప్రభావం అయితే చూపిస్తుంది. ఆమెకు ప్రముఖులంతా కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా శిరీష గురించి ఒక చర్చ అయితే సాగుతుంది. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి శిరీష నామినేషన్ వేయడం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ వైపు చూస్తుంది. రాష్ట్రం అంతా కూడా కొల్లాపూర్ నియోజకవర్గం గురించి చర్చిస్తుంది. ఎక్కడెక్కడో చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే కొల్లాపూర్ లో ఒక ఓటర్ కు సంబంధం ఉందంటే వారంతా కూడా ఆ ఓటర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శిరీషకు ఓటు వేయాలి, శిరీషని గెలిపించాలి. అంటే శిరీష అంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక కాజ్ కోసం ఆమె పోరాటం చేస్తుంది. ఆ కాజ్ ని గెలిపించాలి మనం, ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ ఎంతో ధైర్యంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అమ్మాయి ఈరోజు బరిలో నిలిచింది కాబట్టి ఆమె ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఆమె గెలుపు ఇప్పుడు దేశమంతా కూడా చూస్తుంది, ప్రపంచమంతా కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించినట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గంలో అయితే ప్రత్యక్ష దాడులకు కూడా దిగుతున్నారు. మొత్తానికి గెలుపే లక్ష్యంగా ఎన్ని ప్రలోభాలకు గురి చేయాలో అన్ని ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ఒక నిరుద్యోగి, ఒక అమ్మాయి, ఒక బీద కుటుంబానికి చెందిన అమ్మాయి ఈరోజు బరిలో నిలిచిందంటే ఆమెకు మద్దతు తెలపాలంటూ కూడా ప్రతి ఒక్కరు
అంటే మేధావులు కావచ్చు, అదే విధంగా ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వారంతా కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం శిరీష అంశం అయితే నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో కనీసం ఈ అమ్మాయికి ఒక 100 ఓట్లు కూడా వస్తాయా అని చర్చించుకున్న వారంతా కూడా నిజంగానే శిరీష ఇంపాక్ట్ అయితే ఉంది, శిరీషకు మనమంతా కూడా మద్దతు తెలపాలనేటటువంటి చర్చ అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగుతుంది. సచిన్ రైట్ రైట్ మేడం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.